అన్న సీజన్ సెవెన్ అయితే స్టార్టింగ్ లేదు, అలా సోసోగా ఉంది, కొంచెం ఏంది ఇలా ఉంది అని అనుకున్నాం. ఇప్పుడైతే కొంచెం హాట్ హాట్ గా మారింది అన్న బిగ్ బాస్. అన్న నా ఫేవరెట్ కంటెస్టెంట్ వచ్చి పల్లవి ప్రశాంత్. ఎందుకు పల్లవి ప్రశాంత్? రైతు బిడ్డ అంటే రైతు బిడ్డ అని కాదు, అంటే ఒక సామాన్యుడు, ఫస్ట్ ఒక సామాన్యుడు తర్వాత రైతు బిడ్డ. అందుకు నాకు అంటే రైతు బిడ్డగా స్టార్ట్ అయ్యి అలా ఇప్పుడు బిగ్ బాస్ కి వెళ్ళడం అంటే అంత ఈజీ కాదన్న. ఈజీ అయితే కాదు, ఎన్నో కష్టాలు పడి ఇలా కుక్కలా తిరిగి అలా చాలా చాలా పడి వచ్చిండు. కానీ అన్నా హౌస్ మేట్స్ అందరూ ఒక అతన్ని, ఒకప్పుడు హౌస్ మేట్స్ అందరూ కలిసి ఒక అతన్ని టార్గెట్ చేసి అతన్ని విన్నర్ చేశారు. అది అతను ఎవరో తెలుసా? అతనికి బయట ఇప్పుడు పెద్ద ఆర్మీ ఫామ్ అయింది ఆ టైంలో. ఇప్పుడు ప్రశాంత్ అన్న కూడా సేమ్ అదే రిపీట్ జరుగుతుంది. బిగ్ బాస్ సీజన్ 2 రిపీట్ అయితే సీజన్ 7 అవుతుంది. నేను చెప్తున్నా రాసి పెట్టుకోండి, ఎండింగ్ లో అదే జరుగుతుంది. ప్రశాంత్ అన్న కప్పు పట్టుకుంటాడు. పల్లవి ప్రశాంత్ గారు డబుల్ గేమ్ ఆడుతున్నారు అంటున్నారు కదా, కెమెరా ముందుకు వచ్చి అన్నము కింద పడి రెండు మెతుకులు తింటాం, ఇప్పుడు డస్ట్ బిన్ లో సగం పడేది అన్నా చూస్తాండి, డబుల్ గేమ్ ఆడుతున్నట్టుగా ఉంది కదా అన్నా. అంటే మనుషులు అన్నప్పుడు ఎలా ఉండాలి అలా ఉంటారన్నా. అంటే సీరియల్స్ వీళ్ళందరూ యాక్టర్స్, వీళ్ళందరూ డబ్బు ఉంది, ఫేమ్ ఉంది, ఇంకా వాళ్ళకి యాక్టింగ్ ఎలా చేయాలో అంతా వాళ్ళందరికీ పిహెచ్డీలు అన్న వాళ్ళందరూ. వాళ్ళు ఆస్కర్ ఇచ్చినా కూడా తక్కువే వాళ్ళందరికీ, లోపల హౌస్ మేట్స్ అందరికి. కానీ ప్రశాంత్ అన్న ఏంటంటే రైతు బిడ్డ, సామాన్యుడు. అతను లోపలికి వెళ్ళి ఇంకా అతనికి ఇంకా తెలియదు అన్న యాక్టింగ్ ఎలా చేయాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఇంకా అతనికి ఏం తెలియదు, మెల్లమెల్లగా నేర్చుకున్నాడు. అన్న శివాజీ గారు అంటే స్టార్టింగ్ లో యాటిట్యూడ్ నిబ్బా, యాటిట్యూడ్ అనుకున్నాం, ఏం దబ్బా యాటిట్యూడ్ చూపిస్తున్నాడు అని అనుకున్నాం. కానీ మొత్తం హౌస్ మొత్తం ఒక పెద్దోడు, మొత్తం గేమ్ మొత్తం ఆలోచించి ఆడుతున్నంటే శివాజీ గారు అని అనిపిస్తుంది. షకిల గారు అంటే నార్మల్ గా హౌస్ అని కాకుండా బయట నుంచి చూస్తే మన మగవాళ్ళందరికీ ఇష్టమైన వారు అన్న షకిల. అంత మొత్తం అంటే అప్పట్లో ఎప్పట్లో మొత్తం ఫేమస్. కానీ ఇప్పుడు బిగ్ బాస్ కి వచ్చిందంటే అందరు షాక్ అయ్యారు, ఏం ఎందుకు వచ్చిందబ్బా అని చెప్పి. బిగ్ బాస్ కి వచ్చింది ఇంకో మళ్ళీ నెక్స్ట్ జర్నీ స్టార్ట్ చేయడానికి, కొత్త జర్నీ స్టార్ట్ చేయడానికి. కానీ ఇప్పుడు ఇందులో కూడా ఒక పెద్దగా సీనియర్ యాక్టర్ గా ఉండి కొంతమందికి సజెషన్స్ ఇస్తూ కొంతమందికి సపోర్ట్ చేస్తూ కొంచెం మంచిగానే ఉందన్న. అన్న రతిక అంటే పెద్ద రాధిక, రతిక కాదు మరో రాధిక అని చెప్పొచ్చు. అంటే అన్న డీజే టిల్లు సినిమా రాధిక, ఇప్పుడు డీజే టిల్లు సినిమాలో రాధిక అంటే మనం చూస్తామన్న సిల్వర్ స్క్రీన్ లో, పెద్ద స్క్రీన్ లో సినిమా కాబట్టి 3 అవర్స్ సినిమా చూస్తాం. ఈ రతిక ఏంటన్నా రోజు అదే స్టోరీ అన్న, రోజు అదే స్టోరీ నడుస్తుంది. ఎట్లా అన్న నిజంగా నాకు నచ్చని కంటెస్టెంట్ రతిక అన్న. సడన్ గా యూటర్న్ అంటే అది అమ్మాయిలు ఆడే గేమ్ అన్న. సేమ్ అమ్మాయిలు అంటే ఫస్ట్ అప్పట్లో బేబీ, మళ్ళీ తర్వాత ఇప్పుడు రతిక. అంటే రతిక ఎలా గేమ్ ఆడుతుంది అంటే మొత్తం వేరే లెవెల్ ఆడుతుంది. అంటే ఇప్పుడు హౌస్ మేట్స్ తో 2-3 డేస్ మంచిగా ఉంది అన్న, టీమ్ మీద ఫామ్ అయింది కదా, ఆ టీమ్ లో 2-3 డేస్ మంచిగా ఉంది. దాని తర్వాత లాస్ట్ కి నా టీం వాళ్ళు అందరు బఫున్లు, నాకు ఈ టీం వద్దు, నేను వేరే టీమ్ తో వెళ్తా, నా టీం వాళ్ళు వద్దు అంటుంది. ఏందన్నా అంటే కావాలన్నప్పుడు పక్కన ఉంచుకొని అవసరం అవసరమైన తర్వాత వాడుకొని వదిలేయడం ఏందన్న ఈ అమ్మాయిలు. నిజంగా రతిక గేమ్ ప్లే నాకైతే నచ్చలే అన్న. విన్నర్ ప్రశాంత్ అన్ననే అవుతాడన్న, చెప్తున్నా కదా నిజంగా ప్రశాంత్ అన్న కప్పు తీసుకుంటాడు. నాగార్జున గారు హోస్టింగ్ ఎలా ఉంది అన్న? నాగార్జున గారు హోస్టింగ్